దర్శకుడిగాను నటుడిగాను మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడేలాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అవసరాల తన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా జో అచ్యుతానంద సినిమాపై జనాలు పెట్టుకున్న పెంచుకుంటున్న అంచనాలను చూస్తే మాత్రం బాధేస్తోంది అంటున్నాడు ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటం ఇదే సమయంలో టీజర్ ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఆన్లైన్ లో దూసుకుపోతున్న జో అచ్యుతానంద సినిమా గురించి ఇప్పటికే విడుదలైన టీజర్ గురించి జనాలు మాట్లాడుకుంటున్న తీరు తనకు కొంచెం బాధ కలిగించిందని చెబుతున్నారు అవసరాల శ్రీనివాస్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కనిపిస్తుంటే దీన్ని అందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నారని ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది అసలు లవ్ స్టోరీయే కాదు అన్నదమ్ముల మధ్య సాగే ఒక భావోద్వేగభరిత ప్రయాణం మాత్రమే అని చెబుతున్నాడు దర్శకుడు అవసరాల ఈ సినిమాలో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటుందని అదే కథను నడిపిస్తుందని ప్రేక్షకులు ట్రైలర్ చూసి వేరేగా ఆలోచించకుండా ఇతర అంచనాలు వేసుకోకుండా ప్రిపేర్ చేయడానికి ఈ విషయం చెబుతున్నానని చెబుతున్నాడు శ్రీను ఇదే సమయంలో దర్శకుడు కావాలన్నది తన పదేళ్ల కల అష్టాచమ్మ సినిమాకు తాను దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశానని తాను పనిచేసిన చాలా సినిమాలకు సంబంధించి దర్శకత్వ శాఖను పూర్తిగా అబ్జర్వ్ కూడా చేసేవాడినని చెప్పిన అవసరాల తనను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సాయి కొరపాటికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నాడు